హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోని చిటికెడంతా ఉప్పుని వేసుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత పిండిలో కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ని వేసేయకండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత మూతను ఉంచేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు దీన్ని సెట్ ఇవ్వాలండి ఆ తర్వాత ఇంకొక బౌల్ని తీసుకొని అందులో రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎగ్స్ని తీసుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పుని కొద్దిగా కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోని మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత పైన లేయర్ కాస్త ఉడికిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మీకు కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను కొంచెం తీసుకొని దీన్ని ఇలా ఒత్తేసుకోవాలి ఆ తర్వాత చపాతీ కర్రతో ప్రెస్ చేసుకున్నారంటే సరిపోతుంది కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోండి ఇలా కాస్త మందంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా ఎగ్ కర్రీని వేసుకున్న తర్వాత ఈ చపాతీని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా క్లోజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చపాతీలాగా రోల్ చేసుకోండి చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనికోసం స్పెషల్గా కర్రీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే తినేసేయొచ్చు అనమాట పలుచగా కాకుండా కాస్త మందంగానే ఈ చపాతీని రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఉంచేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని దీనిపైన వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకుంటూ చాలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ అప్లై చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా ఈవెంట్గా కాల్ చేసుకున్న తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్